కానీ బాబు ఏం చెప్పమంటారు చెప్పండి. అవును అదే జరుగుతుంది, బహుశా ఇంకా పార్లమెంటు పూర్తయ్యేదాకా కూడా అదే జరుగుతుందని మేము ఊహిస్తున్నాను. నేను మొదట్లోనే చెప్పాను బహుశా ఇది ఇట్లాగే జరుగుతుంది కాబోలని, మరి అలాగే జరుగుతుంది. మరి ఏం చేద్దాం బాబు, అందరికీ ఎవరికి చిత్తశుద్ధి ఉన్నట్లుగా కనిపించడం లే. ఒకరి ప్రాబ్లమ్స్ మీద ఒకరు ఇంకొకరు ఎందుకు అంత శ్రద్ధ చూపిస్తారు? మన రాష్ట్రము మన అవస్థలు మనం పడాల్సిందే, దానిలో కూడా మన పరిపాలించే నాయకులకు చిత్తశుద్ధి లేకపోయా ఈ నిన్నేదో చెప్పినట్టున్నారు ఆయన చంద్రబాబు గారు. ఇది ద్రోహులకి ప్రజలు శిక్షిస్తారు అనేది చెప్పినట్టున్నాడు. ఎవరు ద్రోహులండి ఇక్కడ? ఏమన్నా ప్రజలకు తెలియకుండా ఉందా? ప్రజలకి ఆ మాత్రం అంత అమాయకంగా ఉన్నారా? ఎవరు ద్రోహులు, ఎవరు ద్రోహం చేశారు ఆ రాష్ట్రానికి? మరి మొదటి నుంచి ప్రజలకి అనేది అందరికీ తెలుసు కదా. మీరు అంతంత పెద్దమైన కఠినమైన మాటలు మాట్లాడితే మీకే తగులుతాయి కదా. తప్పనిసరిగా ప్రజలు నిజంగా ద్రోహుల్ని శిక్షించబోతున్నారు, అది మీకేనండి వర్ధం అన్వర్తిస్తుంది. మీరే కదా ప్రజలకు అన్యాయం చేసింది, ఇప్పటిదాకా వంచింది, అందువల్ల మీకే జరుగుతుంది. తర్వాత ఈరోజు మామూలుగా అయితే సినీ రంగంలో ఉండేవాళ్ళు బహుశా మిమ్మల్ని అభిమానిస్తారు కాబోలు, వాళ్ళకే ఎక్కిసమైపోయి ఈరోజు పోచాన కృష్ణ మురళి కానీ కానీ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు కూడా అన్నారని విన్నాను నేను. నేను చూడలేదు, ఆయన కృష్ణ మురళి గారిని విన్నాను, చాలా గొప్పగా మాట్లాడాడు ఆయన. ఈయనేమో ద్రోహుని శిక్షించమంటున్నారు, వాళ్ళు ఈయనేనండి ద్రోహుడు అంటున్నారు. ఈయనేనండి ద్రోహుడు, మీ మిమ్మల్ని నమ్మి మేము ఎట్లొస్తామండి, మేము అన్యాయం అయిపోతామని వాళ్ళు చెప్తున్నారు. ఎందుకు ఇంత రోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం చంద్రబాబు గారికి తగదు. ఏదో ఉన్న వరకు ఏదో తప్పు చేసి ఉంటే పొరపాటు అయిందయ్యా, నేనేదో అనని చెప్పాలి. కానీ అట్లా కాకుండా ఇంకా పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్తూ పోవడం ఏమాత్రం సబబు కాదు. ఇక్కడ ఈ ప్రభుత్వం కూడా ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఏమాత్రం చిత్తశుద్ధి కనపడడం లేదు. ఈ మోషను, నో కాన్ఫిడెన్స్ మోషను నిజంగానే టేకప్ చేసి చర్చిద్దాం, ఆంధ్రప్రదేశ్ ప్రజల సమస్యలు ఏంటో వాళ్ళు మొత్తుకుంటున్నారు కదా అనే ధ్యాస కూడా ఉన్నట్లే లేదు వీళ్ళకి. అది నడిపించి ఇంక నాలుగు రోజులు నడిపించి దీన్ని వాయిదా వేసే పరిస్థితిలో ఉంది. సరే ఏది ఏమైనా మేము ఏం చేయగలం, మా ధర్మం మేము నెరవేరుస్తాము. ఇంకా 6వ తేదీ ఏప్రిల్ 6వ తేదీ రానే వస్తుంది. మా నాయకులు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచే షెడ్యూల్ ఆయన విడుదల చేశాడు, ఆ షెడ్యూల్ ప్రకారమే నడుస్తుంది. కాకపోతే మధ్యలో ఎవరో వచ్చి దూరినారు, అంతకు తప్ప ఏం లేదు. మా షెడ్యూల్ ప్రకారమే మేము నడుస్తాం. బహుశా మేము చేయగలిగిన మా అస్త్రం దానివల్ల ఏదో ప్రభుత్వం ఇదవుతుందని కూడా కాదు. ప్రజల యొక్క భావాల్ని, వ్యతిరేకతని కేంద్ర ప్రభుత్వానికి చేయబోతున్నాం. అంతవరకే చేయగలరు ఆ తరహాలో. ఏం బాబు అంత ఆత్రంగా ఉంది నీకు? నాలుగు సంవత్సరాలు వారు ద్రోహం చేస్తే వారు అడగలేదు ఉండండి, నేను చెప్పేది నన్ను అడుగుతూ రావతలు మీరు బాగా చెప్పండి. ప్రమాదం లేదు బాబు, చేయమనండి. అట్లేదు మాకు ఏలాంటి అభ్యంతరం లేదు, మేమేం పని చేయలేదు కాబట్టి. జీతాలు ఇవ్వద్దు, ఈ టీఏలు డిఏలు ఏం వద్దు కూడా, మాకేం అభ్యంతరం లేదు. అది తర్వాత ఇంకా మేము చేయగలిగేది అదే ఆఖరాస్త్రం, అది చేసి దండం పెట్టి వెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. దానికోసం ఎవరు ద్రోహం చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అన్నది అందరికీ తెలిసిన విషయమే. నాలుగు సంవత్సరాలు ప్రత్యేక హోదా విషయం ఎత్తుకోకుండా చక్కగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ మోసం చేసి ఈ రోజు వ్యతిరేకత వస్తుంది, ఎన్నికలు ముందుకు వస్తుంది అని ఒక్క ఆలోచన తప్ప చంద్రబాబు నాయుడు గారికి వేరే ఆలోచన ఉందా అని చెప్పి మేము అడుగుతున్నాం. ఎవరు ద్రోహులండి? వారు కదా నాలుగు సంవత్సరాలు ప్రత్యేక హోదాను అడక్కోకుండా, ఏ రోజు అసెంబ్లీలో కూడా మాట్లాడుకోకుండా, ఏ రోజు కూడా గవర్నర్ స్పీచ్లో కూడా తీసుకురాకోకుండా హేళన చేసి ప్రత్యేక హోదా. ఈ రోజు ఎవరైతే ప్రత్యేక హోదా అడుగుతున్నారో వైఎస్ఆర్ పార్టీ ద్రోహులు అనడానికి ఆయనకి ఏ విధంగా మనసాక్షి ఉందని చెప్పి మేము అడుగుతున్నాం. ఆయన కనుక మనసాక్షి ఉండుంటే ఆ రోజు ప్రత్యేక హోదా కొరకు పోరాటం ఉండేవాళ్ళు, ఆ రోజు ఎన్డీఏ నుంచి వెళ్ళి బయటకు వచ్చి ఉండేవాళ్ళు, ఆ రోజు మంత్రులు రాజీనామా చేసి ఉండేవాళ్ళు. అదేమీ చేయకోకుండా ఈ రోజు చేసి మమ్మల్ని ద్రోహులు అనడానికి ఆయనకు మనసాక్షి ఉందని అడుగుతున్నాం. కేవలం రాజకీయ లబ్ధి కొరకు చంద్రబాబు నాయుడు గారు రాజకీయం ఆడుతున్న రాజకీయ నాటకం తప్ప వేరు ఏ విషయం లేదు. వారికి మళ్ళా ఎన్నికలో ఏ విధంగా దొంగబద్ధాలు చెప్పి హామీలు ఇచ్చి ఏ విధంగా రాజకీయంలోకి రావాలా, ఏ విధంగా అవినీతి చేసుకోవాలా, ఏ విధంగా ప్రజలు మోసం చేయాలన్న ఒక్క ఆలోచన తప్ప చంద్రబాబు నాయుడు గారికి వేరే ఆలోచన లేదన్నది చక్కగా స్పష్టంగా తెలిసిపోతుంది. నాలుగు సంవత్సరాలు కాముగా ఉండి ఈ విధంగా మరలా
పల్లవి మొదలుపెట్టి ప్రత్యేక హోదా అంటున్నారంటే మనసాక్షి ఉన్న రాజకీయవేత్త అయితే 40 సంవత్సరాలు రాజకీయంలో ఉన్నానని గౌరవంగా చెప్పుకుంటున్నారు తప్ప అది అవమానంగా వారు భావించవలసిందిగా మేము అలాంటి వాళ్ళు మేము భావిస్తున్నాం. మేము వైఎస్ఆర్ పార్టీ అయితే మొట్టమొదటి నుంచి మా కార్యాచరణ చాలా స్పష్టంగా ఉంది. అవిశ్వాస తీర్మానం చివరి వరకు మేము పోరాడుతూ ఉంటాము. అది వచ్చిన తర్వాత చర్చకు వచ్చిన తర్వాత ఎందుకు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్కి బీజేపీ తెలుగు కలిసి ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నష్టం చేశారో మేము చర్చలో తెలియజేస్తాం. ఆ తర్వాత కూడా మాకు అవకాశం రాకపోయినా ఆ తీర్మానంలో కనుక వైఎస్ఆర్ పార్టీ ఓడిపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజల కొరకు అభివృద్ధి కొరకు మేము రాజీనామా కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి మా వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడో చెప్పింది. ఆ మాట మేము నిలబడతాం. లేఖతో సంతకాలు ఇచ్చినా సరిపోదు, కౌంట్ చేయాల్సిందే. రూల్ ప్రకారం సంతకాలు చేసియాల్సిన అవసరం లేదు. అది ఫస్ట్ డేనే అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు మేము సెక్రటరీ జనరల్ కనుక్కున్నాం, క్లియర్గా చెప్పడం జరిగింది. మీరు ఏ పార్లమెంటు సభ్యులైనా నో కాన్ఫిడెన్స్ మోషన్ గవర్నమెంట్ మీద మూవ్ చేయొచ్చు. మీరు చేయాల్సిందల్లా మీకు మద్దతు ఎలవ్ స్పీకర్ గారు ఎలవ్ చేసినప్పుడు మీకు మద్దతు తెలిపే 50 మంది కనీసం పార్లమెంటు సభ్యులు నిలబడాలి అని చెప్పారు. అందుకే మేము ఫస్ట్ డే నుంచి నో కాన్ఫిడెన్స్ మోషన్ ఇచ్చిన రోజు నుంచి అన్ని ప్రతిపక్ష నాయకుల్ని కలిసాము, మద్దతు కూడగట్టాము. ఇప్పటికీ ఈరోజు 4వ రోజు, ఈరోజు వరకు కూడా పాపం అన్ని పార్టీల నాయకులు, దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిపక్ష నాయకులు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, సిపిఎం, తృణమూల కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, ఆ అందరూ పార్లమెంటు సభ్యులు ప్రతిరోజు స్పీకర్ గారు మన నో కాన్ఫిడెన్స్ మోషన్ విషయం ప్రస్తావన రావడంతోనే అందరూ లేచి నిలబడుతున్నారు. ఇంకా మరి ఆమెకి ఎందుకు కౌంట్ చేసుకోవడానికి స్పీకర్ గారికి ఎలా హౌస్ ఆర్డర్లు లేదన్న నేపథ్యంతో ఎందుకు అడ్జాయిన్ చేస్తున్నారు అనే అవసరం. ఇది చాలా దారుణం. కౌంట్ ఎవరు సార్ ఈరోజు అవిశ్వాసానికి వైఎస్ఆర్ సిపికి పార్టీల మద్దతు ఉందా? టీడీపీ అంటుంది మేము రావడం వల్ల కౌంట్ ఎవరిని కౌంట్ చేస్తారు? ఎవరిచ్చారు ముందు అవిశ్వాస తీర్మానానికి మొత్తం చెప్పండి, మీరు చెప్పండి. మీరు ఇచ్చినప్పుడు పెద్దగా మిగతా పార్టీ స్పందన లేదు. మేము ఎంటర్ అయ్యాక అందరూ ఎవరు ఎవరిని పోయి మిగతా ఎవరు ముందు అవిశ్వాస తీర్మానానికి ఇచ్చారు? ఎవరు పోయి ముందు ప్రతిపక్ష నాయకులను కలిశారు? ఏ మూవ్మెంట్ కూడా ప్రతిపక్ష నాయకులందరూ వీళ్ళకి మద్దతు ఇస్తారండి. వీళ్ళకి అగ్రెస్ట్గా సిపిఎం పార్టీ రాష్ట్రంలో ప్రత్యేక హోదా కావాలని పోరాటం చేసింది. వీళ్ళు అడిగితే మద్దతు ఇస్తారా చెప్పండి. మేము అడిగాము, మేము అడిగితే అందరూ వచ్చి నిలబడ్డారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అవసరాన్ని చెప్పడం జరిగింది. మల్లికార్జున ఖర్గే గారు ఫస్ట్ డే మీరు అడిగినాక మళ్ళా తెలుగుదేశం వాళ్ళు కూడా అడిగారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఫస్ట్ మమ్మల్ని అడిగారు కాబట్టి మేము మద్దతు తెలుపుతున్నామని క్లియర్గా చెప్పారు హౌస్లో. ఇంకా ప్రతిదానికి ఈ విధంగా వాళ్ళ దగ్గర పోయి మీరు సాక్ష్యం చెప్పండి అని చీటీ మాటికి రాజకీయం చేసే ఆ ఉద్దేశంతో మేము లేము. మేము రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేస్తున్నాం. ఈ అంశం పార్లమెంట్ సాక్షిగా తేలేంత వరకు మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. సభలో మళ్ళా కూడా ఈరోజు కూడా రేపటికి లిస్ట్ అయ్యే విధంగా అవిశ్వాస తీర్మానానికి నోటీస్ ఇవ్వడం జరిగింది. చిత్తశుద్ధితో పోరాటం చేస్తున్నాం. మేము వాళ్ళలాగా డ్రామాలు చేయట్లేదు, వాళ్ళలాగా రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేయట్లేదు. ఇందాక మా సభ్యులు చెప్పారు ఎవరు ద్రోహం చేస్తున్నారో, ఎవరు ప్రత్యేక హోదా వద్దని తాకట్టు పెట్టారో, ఎవరు రాజధానిని వదిలిపెట్టి వాళ్ళ స్వార్థ కేసుల కోసం పై రాజధాని 10 సంవత్సరాల హక్కు ఉంటే వదిలిపెట్టిపోయారో, ఎవరు పోలవరం కేంద్ర ప్రభుత్వం నిర్మించవలసింటే వాళ్ళ ముడుపుల కోసం పోలవరం తీసుకొని ఆ ప్రాజెక్టుని ఈరోజు రాష్ట్ర ప్రజలకి 2019 ఏప్రిల్ లోపల అందించలేక ఉన్నారో, ఇవన్నీ ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఎవరు అవిశ్వాస తీర్మానం పెడతామంటే మేము వైశ్వాస తీర్మానం పెడితే హేళన చేశారు. అవిశ్వాస తీర్మానం పట్ల ఏమొస్తుందని మళ్ళా వాళ్ళే అన్ని అంశాల్లో యూటర్న్ తీసుకొని మనల్ని ఫాలో అవుతున్నారు. ఇందాక మీరు అడిగారు అవిశ్వాస తీర్మానం మీద వాళ్ళ దాని మీద మద్దతు వస్తుందా మా దాని మీద మద్దతు వస్తుంది. ఆ టెక్నాలజీస్లోకి మనం పోవట్ల, ఆ టెక్నికల్ ఇష్యూస్లోకి వద్దు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటానికి ఏ అవిశ్వాస తీర్మానం ఇచ్చినా మన ప్రతిపక్ష పార్టీలన్నీ మద్దతు ఇస్తున్నారు కాబట్టి అది వచ్చేదానికి అందరం ప్రయత్నం చేద్దాం. చూద్దామమ్మా, పార్లమెంట్లో మనకు న్యాయం జరిగినప్పుడు ఫైనల్గా ప్రెసిడెంట్ని కలిసి తీసుకోవాలా, కోర్టును ఆశ్రయించాలా, అది ఎట్లా? మా ఫైనల్ అస్త్రం మేము రాజీనామాలు చేసే కార్యక్రమం ఉంది. ఈ లోపల ఇంకేమి వ్యవహారాలు చేయగలము మా పార్టీ అధ్యక్షులతో మాట్లాడి తప్పకుండా ఆ కార్యక్రమం కూడా చేస్తాం. రాజ్యసభ చైర్మన్ గారికి నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది, రాజ్యసభలో ప్రత్యేక హోదాకి ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేటటువంటి విషయంలో చర్చ జరగాలని కోరుకుంటా ఉంది. ఆ చర్చ జరగాలని కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో రాజ్యసభని స్తంభింప చేయడం అన్నటువంటిది సమంజసం కాదు అన్న ఉద్దేశంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యునిగా నేను వెల్లోకి వెళ్లకుండా సభ సజావుగా జరపండి అన్నటువంటి దాన్ని చైర్మన్కి విజ్ఞప్తి చేయడం జరిగింది.
తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు, డిఎంకే అన్నా డిఎంకే పార్లమెంటు సభ్యులు వెల్లోకి దూసుకెళ్లి ఈరోజు సభని నిలుపుదల చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటు లోక్సభలో కానీ ఇటు రాజ్యసభలో కానీ చర్చ జరగాలని కోరుకుంటుందే కానీ ఆంధ్ర రాష్ట్రానికి ప్రయోజనాలను కాపాడేటటువంటి విషయంలో రాజీ పడకుండా ఏదైతే చర్యలు అవసరమో ఆ చర్యలన్నింటినీ కూడా తీసుకుంటుందన్నటువంటిది నేను తెలియజేస్తా ఉన్నా. ఇక ఇంకొక విషయం కూడా నేను చెప్పదలుచుకున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది, అటు రాష్ట్రంలోనూ ప్రతిపక్షంలో ఉంది, ఇటు కేంద్రంలోనూ ప్రతిపక్షంలో ఉంది. 4 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాడుతూ ఉంది. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ అవసరం లేదు, ప్రత్యాయామ్నం కాదు, ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలననే పోరాటం చేస్తూ ఉంది. 4 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ అటు రాష్ట్రంలో అధికారంలో ఉంది, కేంద్రంలో అధికారంలో ఉంది. కేంద్ర ప్రభుత్వంలో క్యాబినెట్లో 4 సంవత్సరాలుగా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం లేదని నేను తీసుకున్న నిర్ణయం కానీ, ఆ తరువాత ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజ్ చాలనుటువంటి తీసుకునే నిర్ణయం కానీ, ఈ రెంటిల్లో కూడా తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు అశోక్ గజపతిరాజు గారు కానీ వైఎస్ చౌదరి గారు కానీ క్యాబినెట్లో భాగస్వామ్యులు, దానికి ఆమోదముద్ర వేశారు. అటు క్యాబినెట్లో ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం లేదని చెప్పి, ప్రత్యేక ప్యాకేజీ కావాలని చెప్పి ఈరోజు 5వ తారీఖున నిజాయితీ లేనటువంటి 2 మంత్రులు కూడా బయటొచ్చి, ఆ తర్వాత గత గురువారం 9:30 ఎన్డీఏలో నుంచి బయటొచ్చి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంలో నైతికత ఏంది అన్నటువంటిది చంద్రబాబు నాయుడిని ప్రశ్నిస్తూ ఉండా. నిజానికి చంద్రబాబు నాయుడికి చిత్తశుద్ధి ఉంటే, ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని నిజంగా కోరుకుని ఉంటే ఆ రోజు ప్రత్యేక ప్యాకేజీ అడుగుండేవాడు కాదు. క్యాబినెట్లో ప్రత్యేక హోదా అవసరం లేదని చెప్పినప్పుడు దాన్ని అపోజ్ చేసి ఉండేవాళ్ళు. ఈ 2 మంత్రులు కూడా ఈ అంటే అవిశ్వాస తీర్మానం పెట్టడం ద్వారా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఏమి సందేశాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పంపిస్తా ఉన్నాడు? అవిశ్వాస తీర్మానం పెట్టిన దానివల్ల తను గతంలో 4 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వంలో క్యాబినెట్లో భాగస్వామిగా ఉండి క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలని చెడ్డ నిర్ణయాలన్నీ కూడా సమంజసం కాదన్నటువంటి మెసేజ్ పంపిస్తున్నారా? ఆ నిర్ణయాలన్నీ దుర్మార్గమైనటువంటి అన్నటువంటి మెసేజ్ పంపిస్తున్నారా? తను క్యాబినెట్లో ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం లేదని తీసుకున్న నిర్ణయంలో తను భాగస్వామి అన్నటువంటి విషయాన్ని మర్చిపోయాడా? ప్యాకేజీ కావాలి అన్నటువంటి దాని నిర్ణయాన్ని చేసినటువంటి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ మంత్రులు ఆ నిర్ణయాన్ని మర్చిపోయారా? వీరి నైతికత ఏంది, వీరి సిన్సియారిటీ ఏంది అన్నటువంటి దాన్ని చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఎక్స్ప్లనేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మీకు వేస్తున్నటువంటి సూటి ప్రశ్న, దీన్ని ప్రజలకు జవాబు చెప్పండి అని అన్నటువంటి దాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ప్రధాని దగ్గరికి వెళ్తారు, అక్కడ శాస్త్రాంగం చేస్తారు, వాళ్ళు కౌలించుకుంటారు, వాళ్ళు చేస్తారు. ఈరోజు ద్వంద్వ వైఖరితో ఇక్కడ అవిశ్వాసం, ఈరోజు కూడా అదే ప్రశ్న అయిపోయింది. ద్వంద్వ వైఖరి అన్నటువంటి దానికి అర్థం పట్టేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. విలువలు లేవు, నైతిక విలువలు వదిలేయండి. చట్టబద్ధంగా ఒకవేళ న్యాయపరంగా తను అవిశ్వాసం ప్రకటి చేయొచ్చేమో, ఈరోజు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టొచ్చేమో, తన నైతికత ఏంది? నైతికంగా 4 సంవత్సరాలు మీరు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా చెడ్డ నిర్ణయాలు, దుర్మార్గపు నిర్ణయాలు అన్నటువంటి సందేశాన్ని ఈరోజు మీరు పంపిస్తున్నారు అవిశ్వాస తీర్మానం ద్వారా. మీరే భాగస్వాములు దాంట్లో. ఈ విషయాన్ని డెఫినెట్గా తప్పకుండా చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు జవాబు చెప్పి తీరాలి, చెప్పి నిజానికి సరైనటువంటి ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలి. మన నేను ప్రైమ్ మినిస్టర్ కలిసేటటువంటి విషయంలో ప్రధానమంత్రి గారిని కలుస్తాను, మంత్రులను కలుస్తాను, ఏమైనా చేసేటటువంటి హక్కు నాకు ఉందన్నటువంటి విషయాన్ని పదే పదే చెప్తా ఉండా. మా పార్లమెంటు సభ్యులు ప్రతి రాజకీయ పార్టీ నాయకుల్ని కలిసి మా అవిశ్వాస తీర్మానానికి మద్దతు కోరుతూ ఉన్నారు. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధిని నేను శంకిస్తా ఉండా. అవిశ్వాస తీర్మానం మీకు పెట్టేటటువంటి నైతిక హక్కు లేదు.